నందరు అంటే కళ్ళు చేతులు జోడించండి, త్రీ అంటే కళ్ళు ముద్దాం. పల్లకు వన్న తండ్రి జగన్ రాజా, మీకు వందలు సోతాలు. మమ్మల్ని ఇంత కాచి కాపాడిన వందలు ప్రభువా. ఎవరికి ఏ నెట్ ప్రాబ్లం రాకుండా ఉండేది దయచేయండి తండ్రి. ఎవరికి ఏ ఆటంకం కలగకుండా జాగ్రత్తగా అందరూ పాట వినేది ఇంకాయించింది తండ్రి. సాంగ్స్ యాక్షన్ సాంగ్స్ నేర్చుకునేది ఇంకాయించింది తండ్రి. నేను ఈ రోజు ఆబ్స్టిక్ లెసన్ చెప్పుకుంటాను తండ్రి. ఆ లెసన్ కూడా బాగా చెప్పేది ఇంకాయించింది తండ్రి. అది ఎలాగో వచ్చి తొందరగా అందరు జాయిన్ అయ్యేది ఇంకాయించింది తండ్రి. ఈ చిన్న ప్రార్థన ప్రిపేర్ చేస్తున్నాం పెద్ద ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Very good, Nana. Super. చాలా చక్కగా ప్రార్థన చేసావు. గాడ్ బ్లెస్ యూ నానా జాయ్సీ. అలాగే రిషిత, రిషిత కూడా ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ అంటే మోకరించండి, టూ అంటే చేతులు జోడించండి, త్రీ అంటే కళ్ళు మూసుకోండి. ఎస్ఐ ఇంతవరకు మీరు ఖర్చు కప్పనందుకు ఎస్ఐ ఎస్ఐ ఇప్పుడు మేము సండే స్కూల్ జరుపుకుంటుందిగా మీరు సహాయం చేయండి. ఎస్ఐ యాక్షన్ సాంగ్స్ లో హోంవర్క్ చెకింగ్ లో మీరు సహాయం చేయండి. ఎస్ఐ లెసన్ చెప్తుండగా కూడా మీరు సహాయం చేయండి. ఎస్ఐ మీరు మాతో మాట్లాడండి ఎస్ఐ. అలాగే ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ మీరు తీసుకురండి ఎస్ఐ. ఎస్ఐ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే తోడుగా ఉండండి ఎస్ఐ. ఆబ్జెక్ట్ లెసన్ లో కూడా మీ తోడుగా ఉండండి ఎస్ఐ. ఇచ్చిన ప్రార్థన ఎస్ఐ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. థాంక్ యూ అక్క. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నానా, వెల్ డన్, సూపర్. ఓకే, మన మధ్యలో నిమ్మక్క ఉన్నారు అండ్ ప్రజ్వల అక్క ఉన్నారు. అక్క నిమ్మక్క ప్రార్థన చేయగలరా అక్క? అన్ని అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. బాగున్నారా? బాగున్నాం అక్క. ప్రేయర్ చేసుకుందామా? ప్రేయర్ ఏనా అన్నావు నిమ్మి? ఓకే పిల్లలు, ప్రార్థన. అందరికి మీ ప్రేయర్ పొజిషన్ లో మీరు ఉన్నారు కదా. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు. మహిమ కలిగిన రాజా, నీకు స్తోత్రములు. సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతి యెహోవా, నీకు స్తోత్రములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, నీకు వందనములు. ఆరాధనకు యోగ్యుడా, నీకు స్తోత్రం. నమ్మదగిన తండ్రి, నీకు స్తోత్రములు. పూజార్హుడా, నీకు స్తోత్రములు. అద్వితీయుడా, నీకు స్తోత్రములు. ఆశ్చర్య కార్యములు చేయగలిగిన తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క నీ కలదృష్టిలో మమ్మల్ని ఉంచిన తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. గత 2025 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి తండ్రి ఈ సంవత్సరంలో తండ్రి ప్రభు ఈ దినము వరకు నీ కృపలో మమ్మల్ని భద్ర పరిచిన వాడా, నీకే స్తుతులు, స్తోత్రములు. ఇంకా కొద్ది దినాల్లో 500 రోజు మేము జరిపించుకొని పోతుండగా ఎంత గొప్ప కాపుదలని ఇచ్చి తండ్రి ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా జరిగించుతున్నవాడా, నీకే స్తోత్రం. మాకు మధిపతిగా ఉన్న తండ్రి, మా మధ్యలో మీరు ఉన్నందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం. ఏ ఆటంకము లేకుండా చక్కగా జరిగించుతున్నవాడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం. చిన్న బిడ్డలమైన మేమందరము కలిసి ప్రభు అనేకమైన వాక్యములు నేర్చుకొనగలిగినట్టుగా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రములు. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న చాలేమన్నను బట్టి నీకు వందనములు. జూమ్ యాప్ ద్వారా తండ్రి జోషాన్నను బట్టి మేము జ్ఞాపకం చేసుకుని అన్న మాకు ఇచ్చిన సౌకర్యాన్ని బట్టి నీకు వందనం. అన్న కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదే నువ్వు ఎవరైతే వాక్యం చెప్తున్నా వారిని బట్టి, పాటలు నేర్పించే వారిని బట్టి, యాక్టివిటీస్ చేసే వారిని బట్టి, ప్రతి ఒక్క కార్యక్రమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వారందరిపై నీ అభిషేకాన్ని ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఈ కార్యక్రమం నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని అడుగుతున్నాం ప్రభు. కూడి వచ్చిన వారిని బట్టి నీకు వందనంలో, రావాల్సిన వారు త్వరపడి రావడానికి సహాయం చేయండి. కొంతమంది పిల్లలు ప్రభా నెట్ ప్రాబ్లం వల్ల మేము చూడలేకపోతున్నామని చెప్తున్నారు ప్రభా. వారికి ఏ ఆటంకం లేకుండా తండ్రి చక్కగా చూడగలిగినట్లు, కార్యక్రమంలో పాల్గొనగలిగినట్లుగా సహాయం చేయండి. కరెంటును మీ స్వాధీనంలో ఉంచండి తండ్రి. మరి మిన్ని బేనిట్ ప్రజలను బట్టి, శ్యామక్కను బట్టి, నన్ను కలిపిన పావని గారిని బట్టి, ఇంకా ఎవరు వస్తున్నారో వాళ్ళందరిని బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యుగ యుగములు జీవించిన వాడ నీకు వేల కొలదిగా వందనాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభువును ప్రియ రక్షకుండా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఎక్కడ చెప్తాం పిల్లలు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్యూ సో మచ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా? ఓకే ప్రజ్వల అక్క, రెడీయా అక్క? యాక్షన్ సాంగ్ చేద్దామా అక్క?
ఓకే మనం చేసేద్దాం. వచ్చేయండి పిల్లలు మనం చేసేద్దాం. వచ్చేయండి వచ్చేయండి పొజిషన్స్ రావాలి అందరూ. ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ పొజిషన్స్ వచ్చేయాలి. కూర్చోకూడదు అందరు నించొని చేసేద్దాం. ఓకే వెరీ గుడ్. మీకు గిఫ్ట్స్ వచ్చాయా పిల్లలు ఎప్పుడైనా? గిఫ్ట్స్ చాలా మంది చాలా గిఫ్ట్ నిన్ననే మనకి చాలా గిఫ్ట్స్ పొందుకున్నాం కదా. గిఫ్ట్స్ వచ్చినప్పుడు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా మనం. చెప్పండి మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు చెప్పండి ఒకసారి నాకు తెలుసుకోవాలనుంది. చెప్పండి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవరైనా. చాలా చాలా హ్యాపీగా ఫీల్ వచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతామో కదా. మరి మనము క్రిస్మస్ ని కూడా అలా సెలబ్రేట్ చేసుకుంటాం పిల్లలు తెలుసా మీకు. క్రిస్మస్ ఎంత సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక మంచి గిఫ్ట్ వచ్చింది మనకి. ఏంటో గిఫ్ట్ చెప్పండి ఎవరు ఒకరు చెప్పాలి. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం కూడా అదే మనం. మంచి గిఫ్ట్ వచ్చింది మనకి. దేవుడు మన కొరకు పుట్టాడు. ఎంత మంచి బహుమానం కదా మనకి దేవుడు ఇచ్చిన బహుమానం. ఇలాగా మనకి ఎన్నో బహుళన్ని బహుమానాలు వచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతామో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఈసారి నేను ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తాను పిల్లలు. భలే భలే గంతులేద్దాం ఈసారి నుంచి మనం. ఓకేనా? భలే భలేగా గంతులేద్దాం మనం. చేస్తారా ఈసారి నుంచి? ఎప్పుడైతే గిఫ్ట్స్ వచ్చాయో ఏ నా గిఫ్ట్ వచ్చింది అని భలే భలేగా వేద్దాం. ఇప్పుడు యాక్షన్ సాంగ్ లో కూడా మనకు ఒక మంచి బహుమతి వచ్చిందని సుచిస్తూ గణపరుస్తూ భలే 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 చేద్దాం. ఓకేనా? దొరికిందని ఎంత హ్యాపీగా ఉంది కదా మనకి. మరి ఇంకోసారి బలే బలే వేద్దామా? ఈసారి మీరే వేయాలి పిల్లలు. ఓకేనా? చేద్దామా? ఆర్ యు రెడీ? యెస్ ఆర్ నో?
Yes. Kedda. మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ చూద్దాం అక్క. సో జాయ్స్ రెడీగా ఉన్నావు నాన్న? రెడీగా ఉన్నాను. ఎస్ నాన్న. Time is yours. Hi friends. మన ఈ రోజు ఏం చూడబోతున్నాం అంటే, నిన్న అక్షయ్ అక్క చెప్పిన ఆబ్జెక్ట్ లెసన్ చూసేది ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం ఫ్రెండ్స్. మ్యూట్ అయిపోయి చూడమ్మా, అన్మ్యూట్ చేసుకో. అందరు ప్రార్థన చేస్తున్నాం ఫ్రెండ్స్. పల్లకు మన్న తండ్రి దైవం రాజమీకి వంద స్తోత్రాలు. మేము ఈరోజు నేను ఈరోజు ఆర్టిక్ లెసన్ చెప్పబోతున్నాను తండ్రి. అందరికి అర్థమయ్యేటట్టు చెప్పేది ఏం వచ్చిందండి, నాకు సహాయం చేయండి తండ్రి. ప్లీజ్ ఇస్యా అందరికి అర్థమయ్యేటట్టు చూడండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన ప్రభుత్వం ఇస్తున్నాను, పెద్ద ప్రార్థిస్తున్నాను తండ్రి. మనం స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక బాక్స్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది మన హార్ట్ ఫ్రెండ్స్. ఈ ప్యాకెట్ లో మనం రైస్ చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇది మనకున్న ఇష్టాల్ ఫ్రెండ్స్. కొందరికి వచ్చి పెద్ద పెద్ద ఇల్లు అంటే ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. కొందరికి వచ్చి షూస్ అంటే ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. కొందరికి వచ్చి కొత్త కొత్త డ్రెస్సెస్ అంటే ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. కొందరికి వచ్చి డాన్స్ అంటే ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగా నాకున్న ఇష్టాలన్నీ పోల్చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్యాకెట్ ఖాళీ
ఇప్పుడు మనకి ఏసీ అంటే కూడా ఇష్టం కదా ఫ్రెండ్స్, మన ఏసీ అని కూడా మన హార్ట్ ని ఇప్పుడు క్లోజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అయ్యో క్లోజ్ అవునా, క్లోజ్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఏసీ మన హార్ట్ లోపల లేకపోతే మనకి పర్లోక రాజ్యం లేదు కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఒక తప్పు చేసాం అనుకుంటా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఆశల్ని ఫస్ట్ వచ్చి మన హార్ట్ లో వ్యాపించుకున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత మన ఏసీ పెట్టుకున్నాం, ఉండించుకున్న వల్ల మనకి వచ్చి ఫిట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ మన హార్ట్. ఇప్పుడు వచ్చి మనం ఫస్ట్ వచ్చి ఏసీకి ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం ఫ్రెండ్స్. పెడుతున్నాను ఫ్రెండ్స్, మన ఆశల్ని పోస్తున్నాను. క్లోజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్, మన హార్ట్ ఫిట్ అయింది ఫ్రెండ్స్, మన హార్ట్ ఫిట్ అయింది ఫ్రెండ్స్. అందువల్ల అందరూ ఏసీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్, చాలా బాగా చేసావు, చాలా బాగా చెప్పావు. అలాగే చివరిలో ఒక చిన్న ప్రార్థన చేస్తావా అక్క? ఇంకా ప్రార్థన చేస్తావా నాన్న చివరిగా? అందరు ప్రేయర్ పొజిషన్ కొంచెం ఫ్రెండ్స్. పల్లకు మన తండ్రి దైవం రాజా, మీకే నాకు మేము బాగా ఆబ్జెక్ట్ లెసన్ చెప్పాను అనుకుంటున్నాను తండ్రి. నాకు సహాయం చేసినందుకు అన్న ప్రభు, ఎవరికి ఏం వెట్ ప్రాబ్లం రాకుండా చూసుకున్నాను అది అలా అందరికి అర్థమైంటున్నా అనుకుంటున్నాను తండ్రి. అర్థమైతే దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన ప్రభు ఏస్తున్నాం ప్రేర్ ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Very good, Nana. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80. తీసుకోవట్లేదు ఏమి. Thank you. ఇలా ఇలా తీసుకో. Joyce, ఇలా తీసుకోవాలమ్మా. దీనికి కొత్తగా వచ్చింది కదా, తెలియదు. ఇలా పట్టుకోవాలి. ఇలా 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 పట్టుకో. Okay, na? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, lakh. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. కొత్తగా వచ్చావు కదా సండే స్కూల్ కి, అయినా చాలా బాగా చేసావు. ఏసే ఇంకా నిన్ను చాలా చాలా మందికి సువార్త చెప్పేలా దీవిస్తారు. ఇది చాలా మందికి చెప్పడానికి ట్రై చేయి. ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క, ఎక్సలెంట్. స్టేసీ నిన్న ఏమైపోయింది? సాంగ్ పాడతావా? సాంగ్ అంకుల్ సాంగ్, 500 చరణాలది. నేర్చుకున్నావా స్టేసి? ఎస్ నాన్న, పాడు నాన్న. కొంచెం గట్టిగా పాడవా, వాయిస్ చాలా లో వస్తుంది. వన్ టూ త్రీ గో స్టార్ట్. పాడుతున్నావా? అబ్బాబలే బాబలే బలే పాడుతున్నావు నువ్వు, సూపర్ గా పాడుతున్నావు. అయ్యో ఎక్కడ ఎక్కడ అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త.
అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. సూపర్, ఎక్సలెంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. Congratulations, super Stacy. God bless you. Stacy, పిట్ట కొంచెం కూతగనం. సూపర్ గా పాడావు. అసలు ఎక్కడ భలే మంచి రాగంతో పాడావు, ఎక్సలెంట్ గా పాడావు. ఇంకా ఇంకా గట్టిగా పాడితే ఇంకా బాగుంటది. ఈసారి ఇంకా గట్టిగా పాడతావు కదే, చాలా బాగా పాడే తల్లి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, మీ హోంవర్క్స్ రెడీ పెట్టుకోండి, హోంవర్క్స్ చేసేద్దాం. ఓకే తర్వాత అక్క గిఫ్ట్. ఓకే రైట్. ఆశిషన్ అభిజ్ఞ చెప్పండి, మిద్ర కలిపి చెప్పండి. మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. కీర్తనలు 99:9. వెరీ గుడ్. అర్థమైందా లెసన్? కీర్తనలు 99:9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. వెరీ గుడ్ తండ్రి, వెరీ గుడ్ నాన్న. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గ్రేసీ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే చెప్తానక్క. చెప్పు. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద సాగిలపడు. కీర్తనలు 99:9. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. సెలీనా ఈ రోజు మీ చెల్లి కూడా బాగా చేసింది యాక్షన్ సాంగ్. వెరీ గుడ్. చూపించు. వావ్, నువ్వే వేసుకున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. మన దేవుడైన యెహోవాను పరిశుద్ధ పరచుడి. పరిశుద్ధుడు మన దేవుడు
మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. మన దేవుడు ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిల పడుడి. కీర్తనలు 99:9. వెరీ గుడ్. వర్క్ చూపిస్తుంది, ఆగండి, వర్క్ చూపిస్తుంది. బలవేశావు. ఓకే, అబ్బో భలే ఉంది ఐడియా. మరి కొంచెం రెండు ఈక్వల్ గా ఉండకూడదు, స్టిక్స్ రెండు ఈక్వల్ గా ఉండకూడదు. మమ్మీకి చూపించు. ఏ వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. నేను ఒక వీడియో పెడతాను అక్క. ఏం వీడియో? ఓకే, ఓ చేసుకున్నావా? చూపించు. అవునక్క. ఇప్పుడు చూపించు. వావ్, ఒక వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒలీవ కొండ అక్క. భలే వేసుకున్నావు, భలే దాచుకున్నావు. వెరీ గుడ్ తల్లి. కర్మేల్, ఓకే, పర్వతం. బా, చాలా బాగుంది నేను నీ బుక్. వెరీ గుడ్, వావ్, వండర్ఫుల్. సీనాయి పర్వతం అక్క. వావ్, సూపర్ సూపర్. టెన్ కమాండ్మెంట్స్ అక్క. వావ్. మోరియా కొండ అక్క. మోరియా పర్వతం అక్క. ఓకే, ఎంత బా చేస్తుంది. పర్వతం అక్క. ఓకే, ఎక్సలెంట్ అమ్మా. మమ్మీ చాలా బాగా చేశారు మమ్మీ. అమ్మా మీ ఎంకరేజ్మెంట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలా సూపర్ సూపర్. రాత్రి నిన్న అయ్యింది, ఈ రోజుకి అంత బుక్ తయారు చేశారు అని అంటే చాలా టైం స్పెండ్ చేసి ఉంటారు. చాలా చాలా గ్రేట్ మీరు. అంటే ఇంట్లో వస్తువులు ఉన్నా కూడా వాటిని ఉపయోగించాలి, అంత టైం స్పెండ్ చేయాలి అనేది చాలా గ్రేట్. అలా మీరు చేశారు, ఎక్సలెంట్. అసలు చాలా బాగుంది. ఇప్పుడు సెలీనాకే కాదు, సెలీనా బోల్డ్ మందికి లెసన్స్ చెప్పేయచ్చు, వాళ్ళ చెల్లి చెప్పేయచ్చు. బోల్డ్ మెటీరియల్ మ్యాటర్ దాచి పెడుతున్నారు మీరు. ఎక్సలెంట్ తల్లి, గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సో మచ్ సిస్టర్, థాంక్యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రేయర్ నోట్స్ అక్క. వెరీ గుడ్. హోంవర్క్ అక్క. రాసుకున్నావా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకెప్పుడు మర్చిపోరు కదా అవి. చిన్న చిన్న మ్యాటర్ కూడా రాసుకోండి, అసలు ఆ సందర్భం ఏంటి. భలే కలర్ఫుల్ గా చేసుకున్నావు, సూపర్ సూపర్. హోంవర్క్ అక్క. వెరీ గుడ్. హోంవర్క్ నేను అది. ఓకే, యాక్టివిటీ. సరే సరే, ఓకే, చాలా బాగుంది. వావ్, యాక్టివిటీ అక్క. ఓ చాలా బాగుంది తల్లి, చక్కగా చేస్తున్నా. ఇద్దరు చెప్పేయండి. కీర్తనలు 99:9. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిల పడుడి. కీర్తనలు 99:9. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ తల్లి. ఇద్దరికి ఒక చోటే డౌట్ వచ్చింది, ఇద్దరు మళ్ళా బల చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. జాయ్ అండ్ లిల్లీ. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. మెమరీ వర్సెస్ అక్క. ఓకే, వెరీ గుడ్ లైన్స్, వెరీ గుడ్, వెరీ గుడ్. హోంవర్క్ అక్క. ఓకే, ఎవరన్నా తయారు చేస్తారేమో అని చూస్తున్నా, ఎవరన్నా చూపిస్తారేమో అని. వెరీ గుడ్, పాపకు చేస్తున్నావా? వెరీ గుడ్.
లిల్లీ బుక్ ఇది వెరీ గుడ్ ఎంత సింపుల్ గా చేసేస్తున్నారా పాప మాకే రావట్లేదు వావ్ మమ్మీ గ్రేట్ వెరీ గుడ్ వేసినప్పుడు మోషేకి యెహోవా దేవుడు అక్కడ ఇత్తడి సర్పాన్ని నిలబెడతారక్క అప్పుడు దాని వైపు చూసిన వారు చనిపోరక్క దాని వైపు చూడలేని వారు చనిపోతారక్క ఇదంతా సినై కొండ మీద జరుగుతుంది అక్క ఓకే ప్రైజ్ లార్డ్ ఓకే వెరీ గుడ్ తల్లి ప్రైజ్ ద లార్డ్ చెప్పండి ఇద్దరు కలిసి చెప్పండి అక్క హోమ్ వర్క్ అక్క ఓ నీ హోమ్ వర్క్ ఓకే ఓకే చెప్పండి మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు ఆయన ఆయనను మన దేవుడైన యెహోవాను గణపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిల పడుడి కీర్తనలు 99.9 ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ లిల్లీ ఇంకా నేర్చుకో లిల్లీ ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ జాయిన్ లిల్లీ స్టేసీ అయ్యో అస్సలు వినిపించట్లేదు మ్యూట్ లో ఉంది ఇప్పుడు చెప్పు ప్రైజ్ ది లార్డ్ అబ్బో భలే రాసుకున్నావు నువ్వే రాసేసుకున్నావా వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ తల్లి నీ ఫైల్ ఒకసారి చూపిస్తావా నువ్వు ఇంతవరకు చేసిన వర్క్ ఒకసారి చూపిస్తావా ఇన్ని రోజులు చేసుకున్నవి దాచుకున్నావా ఉన్నాయా ఓకే రేపు చూపిద్దు కానీ రెడీ చేసుకో రేపు చూపిద్దు కానీ భలే ఉంది నీ బ్యాగ్ నీ ఫైల్ బాగుంది వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఓకే హలో రూత్ అండ్ జాయ్ అవ్వట్లేదా ప్రైజ్ ది లార్డ్ అబ్బో భలే రాసుకున్నారు వెరీ గుడ్ సూపర్ 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 వెరీ గుడ్ తల్లి రూత్ మమ్మీకి మమ్మీలు అందరికి బోల్డ్ పని చెప్పేశారు మీరే అబ్బో జాయ్ నువ్వే చూపించు సూపర్ నానా నీ మెమరీ వర్స్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పు కాల్చేటప్పుడు దీని పైన చూసినప్పుడు అప్పుడు అప్పుడు చచ్చిపోతారు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా భలే ఉన్నాయి మీ నోట్బుక్స్ ఎక్సలెంట్ డేట్ వేసుకొని జాగ్రత్త దాచిపెట్టుకోండి మళ్ళీ మీరు సండే స్కూల్ చెప్తున్నారు కదా అక్కడ ఇవన్నీ చూపించి చెప్పొచ్చు ప్రేయర్ పాయింట్ మెమరీ వర్స్ ఓకే నానా
ఏది ప్రేయర్ పాయింట్ మెమరీస్ కనిపించింది నాకు అది సూపర్ రా నువ్వు సూపర్ హీరో జాయ్కి రుత్ ఇంకా దొరకలేదు వెరీ గుడ్ వెరీ అక్క మా హీరోస్ రాయకుండా ఉంటావు అనుకుంటున్నావా నువ్వు అసలు రాయకుండా ఉండటం కాదు ఎక్కువ రాసి ఆ పేజ్ ఎక్కడ ఉందో దొరకలేదు జాయ్కి రుత్ మా హీరోస్ ఏం చేస్తున్నారో నీకు తెలుసా మా హీరోస్ ఏం చేస్తున్నారు ఏమి చేయరు వీళ్ళు వీళ్ళు అసలు ఏమి చేయరు ఏమి రాదు వీళ్ళు చెప్పండి మీరు మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఏమి రాదు ఏం చెయ్యరు చెప్పు 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 నువ్వేం చేస్తున్నావు చెప్పు తొందరగా ఏమి రాదు వీళ్ళకి చెప్పండి చెప్పండి ఇద్దరు కూడా ఎక్కడున్నారు మీరు మీరు ఏం చేస్తారు పెద్దమ్మ ఇంట్లో ఉండి ఏం చేశారు పెద్దమ్మకి శుభవార్త చెప్తున్నారంట శుభవార్త ఏం చెప్తారు మీరు ఏం చెప్పారు ఏమని చెప్పారు ఏమని చెప్పారు జోసెఫ్ గురించి చెప్పాడు జాయ్ రూత్ లు ఎవరి గురించి చెప్పారు ఏసీ గురించి చెప్పిందంట మాకు కూడా చిన్న సువార్త చెప్పండి ఒకసారి మాకు కూడా ఇప్పుడు ఒక్కసారి చిన్న మాట మీ పెద్దమ్మకి ఏం చెప్పారు అదే చెప్పండి నాకు పెద్దమ్మకి ఏం చెప్పారు అదే చెప్పండి నాకు వినిపించట్లా దగ్గరికి రండి దగ్గరికి చెప్పండి మన దేవుడు కాదు చేసుకోండి మీరు పాపం చేయకుండా ఉంటే పరలోకానికి తీసుకొని వెళ్తారు ఏసే మన కోసం రక్తం కాచాడు అని చెప్పాను అక్క మరి జాయ్ అని చెప్పాడు మరి బావిలో ఉండిపోయాడని చెప్పావా లెగిసాడని చెప్పావా వచ్చాడని ఇంకా ఏం చెప్పావు నువ్వు పెద్ద వచ్చినప్పుడు ఎవసేపు తీసుకొస్తాడా మొత్తానికి సండే స్కూల్ చెప్పేస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త చెప్పేస్తున్నారు కదా వెరీ గుడ్ నానా మరి మీ కొరకు నేను ఒక గిఫ్ట్ దాచిపెట్టాను ఆ మాటలన్నీ విన్నాను సరే ఎవరైతే ఏసీని గురించి సువార్త చెప్తున్నారో వాళ్ళ గురించే ఈ గిఫ్ట్ మీరు చెప్తారు కదా దిస్ ఈజ్ రూత్ ఇంకొకటి జాయ్ జాయ్ కి రూత్ కి ఇద్దరికి కూడా నేను గిఫ్ట్ దాచిపెట్టా అనిపిస్తున్నాయా మీకు ఓకే ఓకే దీని ద్వారా కూడా మన చక్కగా సువార్త మీరు చెప్పొచ్చు పిల్లలు అంతేకాకుండా ఇంకొక మాట విన్నాను వీళ్ళు ఎక్కడికో వెళ్ళారట అక్కడికి వెళ్ళినప్పుడు సండే స్కూల్ టీచర్ లేకపోతే వీళ్ళే సండే స్కూల్ చెప్పేశారు నిజంగా పాటలు నేర్పించడం ఏంటి మరి కథలు చెప్పడం ఏంటి యాక్షన్స్ అన్ని కూడా వాళ్ళు చక్కగా చెప్పేశారు అందుకని వాళ్ళిద్దరికి కలిపి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు పిల్లలు పేర్లు కూడా ఉన్నాయి రూత్ అండ్ జాయ్ రూత్ వద్దండ జాయ్ వద్దండ కావాలా జాయ్ ఓహో సూపర్ సూపర్ ఉన్నాయిరా మీ గిఫ్ట్ ఇంకా బోల్డ్ మంది సండే స్కూల్ చెప్పేయచ్చు కావాలి
అందులో ప్రేయర్ చేస్తున్నావా? మరి ఇందులో ఎన్ని స్టోరీస్ ఉన్నాయో తెలుసా? అన్ని అన్ని బొమ్మల కథ పిల్లలు. మీరు చక్కగా ఒక్కొక్క లెసన్ మీరు చూడొచ్చు. చూడండి, ఇది చూడగానే మీకు ఏం గుర్తొచ్చింది? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇందులో మీరు చెప్పే లెసన్స్ అన్ని కూడా ఉన్నాయి పిల్లలు. ఇందులో నువ్వెవరి గురించి చెప్పానన్నావు ఇందాక? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మీ కొరకు నేను ఈ బుక్ మీరు ఇస్తున్నాను. మీరు చక్కగా ఇందులో లెసన్స్ అన్ని మమ్మీతో చదివించుకోండి. మీరు అన్ని కూడా చక్కగా సండే స్కూల్లో వన్ బై వన్ చక్కగా చెప్తా ఉన్నాడు. ఓకేనా పిల్లలు? ఇంకెవరైతే అట్లా చెప్తారో వాళ్ళ కోసం వస్తాయి. ఈ రోజు మరి జాయ్ కొరకు, రూత్ కొరకు నేను ఇస్తున్నాను ఈ గిఫ్ట్. ఓకేనా, పట్టుకోండి. మరి చెప్పి చెప్పండి. వా, ఓకే, అది వచ్చింది జాయ్ పెట్టాడు పక్కన. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ. చిన్న వయసులో ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అంత చిన్న వయసులో చక్కని పరిచయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కొరకు నేను గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, చెప్తే వాళ్ళకి ఉన్నాయి ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అక్క నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. Okay. God bless you, children. Oren. Oren. Praise the Lord, Oren. Praise the Lord, Akka. Praise the Lord. Akka, homework and nanny was Akka. Super, Nana. Nuve cheskuna work? Cheskuna, Akka, nene. Very good, Nana. Akka, nanny was Akka, Akka. Cheppu, Nana. Ante, karala tegiste, Nana. Exalt the Lord, our God, and worship at his holy hill. Difference. For Lord, our God is holy. Psalms 99:9. Praise the Lord, Akka. Very good, Nana. Praise the Lord. Enta kasiga cheppavara nenu emen sare cheppali ani. Very good. Idu ok sari malla drawing chupichu. Ni drawing nuvu vesindi chupichu. భలే ఉంది నాన్న నీ డ్రాయింగ్. ఏంటది, ప్రతి ఒక్కరు బ్రతికిపోతారు అక్క తెలుగు వైపు చూసినప్పుడు. నానా నువ్వు కలర్స్ కొనిపించుకో డాడీ తోటి, దానికి కలర్స్ వెయ్యి. ఈసారి ఇంకా సూపర్ గా ఉంటుంది, చాలా బాగా గీసావు నువ్వు. ఓకేనా? ఓకేనా? ఎక్సలెంట్, అందరికన్నా బాగా చేశాడు, ఓన్ గా చేశాడు కదా. ఓరన్, వెరీ గుడ్, వెరీ గుడ్. God bless you, Nana. Praise the Lord, Akka. Praise the Lord, Charles. Memory verse, Akka. Yeah, Akka. Chupicha, Akka, Inga. Okay. Akka. అంత సన్నగించి. ఓకే, వెరీ గుడ్. ఏంట రాసు? ఓహో, అన్ని రాసుకున్నావా? ఎంత బాగా రాసుకున్నావు. వెరీ గుడ్, Nana. ఎన్ని టైం అయిపోతుందా? ఎంత ఎన్ని టైం? ఎవరి రోజు ఫాస్ట్ గా చెప్తాను. ఓకే, వచ్చారు ఆయన చూడండి. వచ్చి జాయిన్ అవుతున్నారు. అన్న సార్ కరెంట్ లేదంట, కొంచెం లెసన్ టైం కి జాయిన్ అవుతానని చెప్పారు. చెప్పనా? దేవుడని యెహోవాను, యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము మీద ఎదుట సాగిల పడుడి. కీర్తనలు 99:9. వెరీ గుడ్ నాన్న చార్ల్స్. Very good, excellent. Praise the Lord, Akka. Praise the Lord. Bless you, Manalisa. Akka.
ఉండు ఉండు ఒకళ్ళు చూపించి చాలా తోసేసుకోకూడదు. ఓకే, వెరీ గుడ్ తల్లి. ఓకే చెప్పండి, ఇద్దరు కలిపి చెప్పండి, టైం అయిపోతుంది. మమ్మీ వస్తుంది. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిల పడు. కీర్తనలు 99:9. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఎవరికైనా చెప్పావా ఇంతవరకు? ఇంతవరకు ఎవరికైనా చెప్పావా నువ్వు సండే స్కూల్ గానీ ఇలా లెసన్స్ గానీ ఎవరికైనా చెప్పావా? ఇప్పుడు ఇక్కడ చూస్తున్నావు కదా అక్కోళ్ళు అన్నోళ్ళు అందరూ ఎలా చెప్తున్నాము, అదంతా నువ్వు గమనించు. అప్పుడు నీకు ఏసే ఆ బుక్ ఇచ్చారు కదా, వాటిలోంచి చూసుకొని నువ్వు ఎవరికైనా పిల్లలకి చెప్పొచ్చు. చూడు, రూత్ ఎంజాయ్ చాలా మందికి చెప్పేస్తున్నారు, అప్పుడే సెలీనా చెప్తా ఉంది, ఇంకా చాలా మంది చెప్తా ఉన్నారు, ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి చెప్పేస్తున్నారు. అలా మీరు కూడా చెప్పాలి. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ముఖ్యంగా నువ్వు చదివిన విషయాలు నేర్చుకున్న విషయాలు ఇతరులకు చెప్పాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. హలో బ్రదర్స్ జోయల్ అండ్ జేసన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ హీరోస్. వావ్, సూపర్ ఉంది మీ పాము, నిజంగా ఇత్తడి. అబ్బా, నిమ్మక్క చూసావా? అవును. చెప్పండి నానా. చెప్పండి చెప్పండి. ఎగ్జాట్ ద లార్డ్ అవర్ గాడ్ అండ్ అయ్యో వర్షిప్ and his holy hills, for the Lord our God is holy. Psalms 99:9. Praise the Lord. Praise the Lord. నిమ్మి కొంతకాలం కాదు, కొంతకాలం క్రితం వరకు అసలు కుదురుగా కూర్చునేవారు కాదు, అడ్డుపరిగట్టి వాళ్ళ అమ్మను కూడా కూర్చొని ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఎంత బుద్ధిమంతులు అయిపోయారు. గుడ్ బాయ్స్, ఎక్సలెంట్. నువ్వు ఆ వయసులో కనీసం చూసైనా చదివేవా? చదువుతున్నారు చూడు, వేలు పెట్టి. సూపర్, నాకు మనమనే నేర్చుకున్నాను నేను. వీళ్ళైతే ఇంత చిన్నప్పటి నుంచి చదివేస్తాను. వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. స్మైల్. అభిషేక్ అండ్ అక్షయ్. ఏ బాబే, నిన్న వచ్చాడు ఈ రోజు? క్లాస్ ఉంది అన్నాడు కదా. ఏ మరి, అయ్యో ప్రైస్ ది లార్డ్. జస్ట్ ఇప్పుడే వచ్చాడక్కా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. వెరీ గుడ్. యాక్టివిటీ అక్క. ఓకే అమ్మా. ఏ, అన్ని ఒక్కదాని మీద రాసేసావు? ఓకే ఓకే, అలా అలా కాదు, చాలా నీట్ గా రాసుకోవాలి. మళ్ళా టైం ఉన్నప్పుడు ఇంకా పెద్దగా నీట్ గా రాసుకోండి. ఓకే, చాలా బాగుంది ఇది. ఓకే అమ్మా. ఓకే అమ్మా, చెప్పండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. కీర్తనలు 99:9. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నానా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థాంక్ యు అక్క. ప్రైజ్ ది లార్డ్. జాయ్స్ అండ్ జోష్నా, ఇదేం వాయిస్ వినిపించట్లా, బాగా రాసుకున్నా తల్లి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వావ్, సూపర్. చూపించండి. ఓకే, గ్రీటింగ్ కార్డ్ లా చేసుకున్నావా?
బుక్ అబ్బా చాలా బాగుంది సూపర్ వెరీ గుడ్ తల్లి చెప్పండి Psalms 99:9 Exalt the Lord our God and worship at his holy hill. For the Lord our God is holy. Psalms 99:9 Praise the Lord. Praise the Lord. Joy Santoshna. Very good, Nana. God bless you. Praise the Lord. Praise the Lord. Super ga raskunnav neat ga points and very good. చెప్పినప్పుడు రాసుకున్నావా ఓకే వెరీ గుడ్ తల్లి చెప్పు కీర్తనలు 99:9 వచ్చిన మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము యొక్క సాగల పడుడి కీర్తనలు 99:9 వచనం తల్లి రోహిణి ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు హలో హిమజ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అమ్మ జాయ్సి మాట్లాడుతుంది ఓకే మీరు మ్యూట్ లో పెట్టుకోండి మీ మాటలు వినిపిస్తున్నాయి ఓకే చెప్తాను ఓకే హిమజ ఒకసారి చూపించు తల్లి ఓకే నువ్వు హ్యాంగ్ అయిపోయావా మళ్ళొకసారి చూపించు వా సూపర్ నువ్వే వేసుకున్నావా చెప్పు డ్రా చేసావా వెరీ గుడ్ చాలా బాగా డ్రా చేసుకున్నావు హిమజ మేరీ ఇంకొకటి దూరంగా తీసుకెళ్ళు సరే ఇంకేం చేస్తావు హిమజ అబ్బా భలే రాసుకున్నావు నువ్వే రాసేసుకున్నావా ఎక్సలెంట్ నీ రైటింగ్ బాగుంది హిమజ చాలా బాగా రాసుకున్నావు వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మో భలే రాసుకున్నావు ఇది కూడా ఎక్సలెంట్ చెప్పమ్మా మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిల పడుడి సూపర్ గా చెప్పావు హిమజ కీర్తనల గ్రంథము వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా చెప్పావు అందరికన్నా బాగా చెప్పావు నువ్వు కదా ఎందుకని బొంగమూతి పెట్టావు కళ్ళంట నీళ్ళున్నాయేంటి అత్త తిట్టిందా ఏంటమ్మా నెట్ ఆగిపోయిందక్కా ఆగిపోతే ఏడ్చేవా అప్పుడు కరెంట్ వచ్చేసిందా వెరీ గుడ్ నీకు ఇంకెప్పుడు నెట్ పోదు మనందరం ప్రార్థన చేస్తున్నాం కదా నువ్వు కూడా రోజు చేసుకో నేను సండే స్కూల్ చూడాలి ఏసయ్యా నాకు కరెంటు పోకూడదు నెట్ పోకూడదు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి ఏడవకూడదు అమ్మో ఎంత గొప్ప సాక్ష్యం ప్రార్థన చేస్తేనే వచ్చింది కదా ఏసయ్య ఎంత గొప్పవాడు కదా అమ్మా ఇందాక ఆగిపోయిందక్క
ఇందాక ఆగిపోయిందా అప్పుడు ఏడ్ చేసావా నువ్వు ఓకే అరే పిల్లలు మరి ప్రార్థన విన్నాడక్క ఇంకా కళ్ళల్లో ఉన్నాయి నీళ్ళు అయినా సరే కంటి వాక్యం చెప్పేసింది యాక్టివిటీ చూపించేసింది ఎక్సలెంట్ ఎక్సలెంట్ మరి స్పెషల్ క్లాప్స్ ఇవ్వరా హిమజాకి అక్క చూసావా ఎన్ని లాక్స్ వచ్చినాయో నీకు హిమజా నువ్వు చక్కగా ప్రార్థన చేసుకున్నా వేసే అని అడిగావు కదా వేసే నీకు కరెంట్ ఇచ్చారు నెట్ ఇచ్చారు ఇప్పుడు క్లాప్స్ ఇచ్చేసారు బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి నీకు ఓకే గాడ్ బ్లెస్ యూ అక్క రాజేష్ అన్నకి కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది సో అన్నకి ఇప్పుడు ఇచ్చేద్దాము ఆఫ్టర్ లెసన్ చూద్దాం ఓకే మా ఓకే ఓకే మాక్సిమం అయిపోయినట్టు ఉన్నారులే ఎస్ అక్క ఇంకొక 5-6 మెంబర్స్ ఉన్నారు అంతే ఓకే ఒకవేళ లెసన్ కి టైం సరిపోతే కనుక వీళ్ళు గ్రూప్ లో పెడితే నేను చూస్తాను మిగిలిన వాళ్ళు ఎస్ అక్క పిల్లలు ఓకేనా మరి చిన్న అడ్జస్ట్మెంట్ ఓకే గాడ్ బ్లెస్ యూ హిమజా పిల్లలు మీరందరూ చాలా బాగా చేశారు వెరీ గుడ్ అలాగే చేసుకుంటూ ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమేన్ ఓవర్ టు రాజేష్ అన్న ప్రైజ్ లార్డ్ అక్క అందరికి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ నాన్న పిల్లలు బాగున్నారు అందరూ దేవుని కృపను బట్టి మరొక మారు ఆయన సన్నిధిలో చేరి దేవుని వాక్యం నేర్చుకునే ధన్యతను ఏసయ్య మనకు అందరికి అనుగ్రహించారు అలాగే మన పాస్టర్ గారు షాలెం ఇజ్రాయెల్ గారు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చారు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం నేర్చుకోవడానికి అందరిని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించాలి దేవునికి స్తోత్రం అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్పండి నాన్న హల్లెలూయా హల్లెలూయా పోయినసారి మీకు నేను క్లాస్ చెప్పినప్పుడు ఒక పాట చెప్పాను మీరందరూ కూడా చక్కగా రెస్పాండ్ అయ్యి మంచిగా పాడారు దేవుని పిల్లల్లారా అని మళ్ళీ ఒకసారి ఆ పాటని గుర్తు చేసుకుందాం తర్వాత ఒక మరొక రెండు లైన్లు కూడా ఈసారి ఇప్పుడు మీకు నేర్పిస్తాను ఓకే ఆర్ యు రెడీ ఓకే దేవుని పిల్లలారా అందరూ బాగున్నారా పలకాలి నీరసంగా వదులుతున్నారు దేవుని పిల్లలారా అంటే తర్వాత పాటలు పాడతారా అని చెప్పగానే పాటలు ఎలాగైతే పాడతామో మౌత్ తీసుకుని అలా మౌత్ చేతిలో పట్టుకున్నట్టు పాడినట్టు యాక్షన్ చేయాలన్నమాట పాటలు పాడతారా అనగానే పాడుతాం అనాలి చప్పట్లు కొడతారా అనగానే క్లాప్స్ కొట్టుకుంటూ కొడతాం అని చెప్పాలి ఓకేనా పాటలు పాడతారా చప్పట్లు కొడతారా పాటలు పాడతారా చప్పట్లు కొడతారా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఏసయ్యను స్తుతిద్దామా మనము ఏసయ్యను స్తుతిద్దామా ఏసయ్యను స్తుతిద్దామా మనము ఏసయ్యను స్తుతిద్దామా దేవుని పిల్లలారా అందరూ బాగున్నారా వందనాలు చెబుతారా ఒక్కసారి నవ్వుతారా గట్టిగా నవ్వుతారా నేను ఇస్తున్నాను చాలా చక్కగా పడారు అందరూ ప్రై
ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యం రెండవ రాజుల గ్రంథం. అందరూ బైబిల్ తెరవన్నానా? రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1-4 చదువు. సెకండ్ కింగ్స్ చాప్టర్ 4:1-4. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండునవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవిచ్చను. ఓకేనా? ప్రేయర్ చేసుకొని మనం లెసన్ విందాం. అందరూ ప్రేయర్ పొజిషన్కి వచ్చండి. నాన్న, పరిశుద్ధం ఏంటండి, జీవాధిపతి అని ఏసయ్య, దయగల ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో మరి కుమారి మీ సన్నిధిలో చేరుకొని మీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు బిడ్డలందరూ ఎంతో చక్కగా హోంవర్క్స్ నాయన చూపించిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడును ఎన్నికలేని వాడిని ప్రభువా, బిడ్డల మధ్య నన్ను చేర్చి మీ వాక్యం నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజు లెసన్ చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా నోటిని మీ మాటలు అందించండి, నా నోటిని మీ స్వాధీనం తీసుకోనండి. బిడ్డలకు మీ వాక్యం ఎలాగ బోధించాలో మీరే తెలియజేసి నేర్పించండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చేస్తూ నెట్వర్క్ విషయంలో మీ కృప నుంచి దయచేసి సహాయం చేయమని ఈ ప్రార్థన మనలని మా ప్రభువు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకేనా? అందరూ సిట్టింగ్ పొజిషన్ లో ఉండున్నానా? తమ్ముడు, ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందానా? ఏం లేదన్నా. ఓకే, ఈరోజు మనకి చదువుకున్న వాక్య భాగం నుంచి మన లెసన్ ఏంటంటే నాన్న, ఇక్కడ ఈ లెసన్ లో మనకి ఒక ప్రవక్త గారు ఉన్నారు, ఆయన పేరు ఎలీషా గారు. అలాగే ఆ ప్రవక్త గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది అనమాట. ఆ స్త్రీ విధవరాలు, అలాగే తనకు ఒక ఇద్దరు కుమారులు ఉన్నట్లుగా కూడా మనం దేవుని వాక్యంలో చదువుకున్నాం. అయితే ఈ స్త్రీ ప్రవక్త గారి దగ్గరికి వచ్చింది, ఎలీషా గారి దగ్గరికి. ఆమెకు ఉన్నటువంటి తన సమస్యను ఆ ఎలీషా గారితో చెప్పుకోవడానికి ఆమె వచ్చింది అనమాట. చూడండి, పక్కనే చిన్న తన ఇద్దరు కుమారులను కూడా తీసుకొని ప్రవక్త గారి దగ్గరికి వచ్చింది అనమాట. వచ్చి ఆయనతో చెబుతా ఉంది, అయ్యా ప్రవక్త గారు, మరి నేను విధవరాలను, అంటే భర్త లేడు అనమాట. తన భర్త కూడా ఆ ఎలీషా గారి దగ్గర, ప్రవక్త గారి దగ్గర ఒక శిష్యునిగా కొంతకాలం ఆయన పనిచేశారనమాట. మరి అసలు ప్రవక్త అంటే ఎవరినన్నా మీకు తెలుసు? ప్రవక్త అంటే ప్రాఫెట్, అంటే దేవుని సంగతులను. ఇప్పుడు ఎలాగైతే మనకు పాస్టర్ గారు, మన షాలేం ఇజ్రాయెల్ గారు, అలాగే చాలా మంది దైవజనులు ఉన్నారు, మరి దేవుని వాక్యాలను వీరు బైబిల్లో నుంచి మనకు అందరికి కూడా బోధిస్తారు. మరి యేసయ్య పుట్టక ముందు ప్రవక్తలు ఉండేవారు అనమాట. అంటే దేవుని సంగతులను మనుషులకు తెలియజేసే వారిని ప్రవక్తలు అని చెప్తాం అనమాట. ఈ ప్రవక్తలు దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉండేవారు అనమాట. మరి ఈ స్త్రీ ఆ ప్రవక్త గారి దగ్గరకు వచ్చి చెబుతుంది, అయ్యా నా భర్త చనిపోయాడు, నా భర్త కూడా మీ దగ్గర ఒక శిష్యునిగా పనిచేశాడు, ఆయన దేవుని యందు ఎంతో భక్తి గలవాడిగా ఉన్నాడు, అయితే నా భర్త చనిపోయాడు, అయితే నా భర్త ఒక అతని దగ్గర అప్పు చేశాడు,
అయితే ఇప్పుడు ఆ అప్పులు వాడు నా ఇంటికి వచ్చాడు, వచ్చి నీ భర్త నా దగ్గర అప్పు చేశాడు, కాబట్టి నీ భర్త చేసినటువంటి అప్పును తీర్చు, లేకపోతే నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, ఆ ఇద్దరు పిల్లల్ని నేను తీసుకెళ్ళిపోతానని నా ఇంటికి వచ్చాడయ్యా, కాబట్టి ఈ సమస్యకి నాకు ఎలాగైనా మీరే పరిష్కారం చూపించాలి, ఈ సమస్యను మీరు ఎలాగైనా గట్టెక్కించాలి, ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయమని ఆ స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చిందంటే ప్రవక్త గారి దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చింది నాన్న? ప్రవక్త గారు. ప్రవక్త గారి పేరేంటి? ఎలీషా. మరి ఆ స్త్రీ తన దగ్గరకు వచ్చినప్పుడు మరి ఆయన ప్రవక్త చెబుతూ ఉన్నారు, నీకు నేను సహాయం చేయాలి, మరి నా వల్ల నీకు ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావు, సహాయం కావాలని నువ్వు వచ్చావు. వచ్చినప్పుడు ఆ ప్రవక్త తనతో తనను అడుగుతానమాట ఆ స్త్రీని, నీ దగ్గర ఏమి ఉన్నది, నీ దగ్గర ఏముంది, నీ ఇంటిలో ఏముంది అని ఆ స్త్రీని అడుగుతానమాట. అడిగినప్పుడు ఆ స్త్రీ చెప్తుంది, అయ్యా నా ఇంట్లో ఒక నూనె కుండ ఉన్నది, అది తప్ప ఇంకేది కూడా నా దగ్గర లేదు అని చెప్తుంది అన్నమాట. మరి నూనె కుండ నా ఇంట్లో ఉంది, దాంట్లో నూనె ఉన్నది అని చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఏం చెప్తారంటే, నువ్వు ఇంటికెళ్ళు, ఇంటికెళ్ళి మీ చుట్టుప్రక్కల ఉన్న వారందరి దగ్గర ఎవరెవరి దగ్గర అయితే పాత్రలు ఉన్నాయో వెజల్స్, ఆ పాత్రలు వట్టి పాత్రలు అన్నీ కూడా అరువు తెచ్చుకో, అంటే అప్పు తెచ్చుకోమని చెప్తున్నాడు అనమాట. మీ కుండలో ఉన్నటువంటి నూనె అన్ని పాత్రలో కూడా నింపు, నీవు నీ కుమారులు లోపలికి వెళ్ళిపోయి ఆ తలుపు వేసుకొని నీ కుండలో ఉన్నటువంటి నూనెను ఎన్ని పాత్రలు అయితే మీరు తెచ్చుకున్నారో ఆ పాత్రలన్నింటిలో కూడా నింపమని ఆ ప్రవక్త గారు చెప్పారన్నమాట. ఈ స్త్రీ అనుకుంది, అరే నేను ఈయన దగ్గరకు వచ్చినప్పుడు నాకేదో డబ్బులు ఇస్తారేమో, ఇంకేదో చేస్తారు, ఇంకేదో చేస్తారని నేను అనుకున్నాను, కానీ ఇదేంటి నూనె కుండ ఉందంటే ఇంటికెళ్ళి పాత్రలు తెచ్చుకోమని చెప్తున్నారు అని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ మాట చెప్పింది ఎవరంటే ప్రవక్త, అంటే దేవుని దాసుడు అన్నమాట. దేవుని చెప్పేటువంటి సంగతులను ఆయన తెలుసుకొని తన ప్రజలకు ఆయన తెలియజేస్తారన్నమాట. ఆయన సొంతగా ఏమి చెప్పరు. ఒక వ్యక్తి ఒక సమస్య ఉందని ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రవక్త ఆ వ్యక్తి చెప్పినటువంటి ఆ సమస్యను దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థిస్తాడు. అయ్యా ఫలానా స్త్రీ వచ్చింది, అప్పుల వాడు వచ్చారంట, మరి ఆమెకు ఏమి చెప్పమంటావు అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆ ప్రవక్తకు ఏదైతే తెలియజేస్తారో ఆ విషయాన్ని ఆ ప్రవక్త ఆ మనుషులకి చెప్తాడన్నమాట. మరి ఆయన ఎంతో భక్తి కలిగినటువంటి ప్రవక్త అని ఆమెకు తెలుసు. తన భర్త కూడా ఆయన దగ్గర శిష్యునిగా చాలా కాలం పనిచేశాడు, కాబట్టి ఆ ప్రవక్త దేవుని గొప్పతనం ఏంటో ఈ స్త్రీకి కూడా తెలుసు. ఇంకేమే క్వశ్చన్లు వేయలేదు, ఇదేంటయ్యా డబ్బులు ఇస్తామని వస్తే ఏంటి కుండల నిండా నూనె నింపమని చెప్తున్నావు అని ఆయన ఎదురు ప్రశ్న వేయలేదు నాన్న. ప్రవక్త ఏదైతే చెప్పారో ఇంటికి వెళ్ళిపోయింది తన కుమారులు తీసుకొని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పాడు ఆయన, నీకు దొరకగలిగినన్ని పాత్రలన్నీ కూడా అరువు తెచ్చుకో, అప్పు తెచ్చుకో, తెచ్చుకొని నీ ఇంట్లో ఉన్న నూనెతో ఆ పాత్రలన్నీ కూడా నింపమని చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చినప్పుడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర పాత్రలు తీసుకొస్తుంది, మరలా తన కుమారులు పంపిస్తే, అరే నువ్వు అక్కడికి వెళ్ళరా నిమ్మకోళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు పాత్ర తీసురా, అరే పెద్దోడు నువ్వు వెళ్ళు శ్యామకోళ్ళ ఇంటికి వెళ్ళు ఇంకో పాత్ర తీసుకురా చెప్తా, వాళ్ళిద్దరు తీసుకొచ్చారు, ఇంకా మళ్ళీ వెళ్ళు నువ్వు పావని అక్కోళ్ళ ఇంటికి వెళ్ళు, అయితే ప్రజల అక్కోళ్ళ ఇంటికి వెళ్ళు, కల్పన అక్కోళ్ళ ఇంటికి వెళ్ళు, రాజీ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళు, అరుణ అక్కోళ్ళ ఇంటికి వెళ్ళు, అందరు అక్కోళ్ళ ఇంటికి వెళ్ళు, బెన్నెట్ అనే వాళ్ళ ఇంటికి వెళ్ళు, అందరి దగ్గర పాత్రలు తీసిన వాళ్ళందరూ వెళ్ళి చూడండి. ఒక బాబు తీసుకొని వచ్చాడు, మళ్ళీ ఇంకో బాబు మోసుకొని వస్తున్నాడు, అట్లా వాళ్ళ ఇంట్లో ఉన్నది ఒకటే ఒక కుండ ఉంది నూనె కుండ, కానీ వాళ్ళందరూ చాలా పాత్రలు తెచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు మొత్తం కూడా పాత్రలతో నిండిపోయింది అనమాట. ఇంకెక్కడ కూడా ఖాళీ లేదు, అన్ని చోట్ల కూడా చాలా పాత్రలు తీసుకొచ్చేసారు. వాస్తవంగా వాళ్ళ ఇంట్లో ఉన్నది ఎన్ని కుండల నిండా నూనె ఉంది నాన్న? ఒక్క కుండ మాత్రమే నూనెతో ఉన్నది, కానీ చాలా కుండలు తెచ్చారు. సపోజ్ ఒక 10 లీటర్ల కుండలో 10 లీటర్ల నూనె ఉంది అనుకుందాం, ఆ 10 లీటర్ల నూనెను ఇంకొక కుండలో పోసినప్పుడు ఎంత అవుతుంది? ఇంకొక 10 లీటర్ల కుండ మాత్రమే నిండుతుంది. కానీ ప్రవక్త ఏం చెప్పారు, చాలా కుండలు తీసుకురామని చెప్పారు, అలాగే తెచ్చారు. వీళ్ళు అనుకున్నారు, అరే ఈ ఒక్క కుండలోనూనే ఒక్క కుండే నిండుతుందేమో, కానీ మనం చాలా తెచ్చాం కదా ఏం జరుగుతుంది అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. కానీ ప్రవక్త చెప్పారు, దేవుడు చెప్పి ఉంటారు ఆయనకి, అందుకే ఆయన చెప్పారు, కాబట్టి ఆయన చెప్పిన మాటను మనం వినాలి, ఆయన చెప్పినట్లు చేయాలని చాలా పాత్రలు తీసుకొచ్చేసారు. వాళ్ళమ్మ చెప్పింది, ప్రవక్త చెప్పారు కదా తలుపు వేసేయమని చెప్పారు అనమాట, తలుపు మూసేశారు. ఇక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఒక పాత్రను ఏం చేస్తుందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్ని పాత్రలకు కూడా పోస్తుంది.
ఒక పాత్రలో పోసింది, అయిపోద్దేమో 10 లీటర్లు, ఇది 10 లీటర్లే కదా అయిపోద్దేమో అనుకుందాం. ఆ పాత్ర నిండింది, మరలా ఇంకొక పాత్రలో పోసింది, అది నిండింది, ఇంకొక పాత్రలో పోసింది, అది నిండింది, ఇంకొక పాత్రలో పోసింది, అది నిండింది. అట్లా 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 వాళ్ళ ఇంటిలో వాళ్ళ కుమారులు ఎన్ని పాత్రలు అయితే అరువు తీసుకుని వచ్చారో అన్ని పాత్రల నిండా కూడా నూనె నిండిపోయింది పిల్లలు. వా వాట్ ఏ వండర్! ఒక్క కొండలో నూనె ఒక్క కొండలోకే సరిపోవాలి, అయిపోవాలి కదా వాస్తవం అయితే. కానీ ఆ కొండలో నూనె ఎన్నిసార్లు ఎన్ని పాత్రలో పోస్తున్నా కానీ అయిపోవట్లేదు. అదేంటి, ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లోకి? ఆ దేవుడే మరలా దాంట్లో ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. అదిగో చూడండి, ఇక్కడ పోస్తుంది, ఇది అయిపోయిన తర్వాత ఇంకో పాత్రలో పోస్తుంది, దాని పక్కన ఇంకొకటి ఉంది. అదిగో చూడండి ఎంత ఆశ్చర్యంగా వాళ్ళ బాబు చూస్తున్నాడు నోరు తెరుచుకొని. చూసారా, అదొక అద్భుతం అనమాట. ఆ అద్భుతాన్ని చేసింది ఎవరు? అక్కడ ఏసయ్య చేశారనమాట. అంటే ఆ కొండలో నూనెను దేవుడు అయిపోనివ్వటం లేదు, ఆమె పోస్తూ ఉంది, మరలా దేవుడు ఆ కొండలో ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తున్న చేశారన్నమాట. ఓకే, కొండలన్నీ నిండిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? మరలా ప్రవక్త గారి దగ్గరకు వచ్చింది. అండి అండి ప్రవక్త గారు, మీరు చెప్పారుగా చాలా కొండలు తెచ్చాం, అన్నిట్లో నీళ్ళు పోసేసాం, ఆయిల్ పోసాం, అన్ని నిండిపోయింది అండి, మీరు చెప్పినట్టే చేసాం, మరి ఇప్పుడు ఏం చేయమంటారని చెప్పింది. అప్పుడు ఏం చెప్పాడంటే, ఆ కొండల్లో నింపినటువంటి నూనె మొత్తాన్ని కూడా నీవు అమ్ము, అమ్మిన తర్వాత వచ్చినటువంటి డబ్బుతో నీ అప్పులు వాడికి ఎంత బాకీ అయితే కట్టాలో ఆ బాకీని కట్టేసేయి, ఆ అప్పు తీర్చేయి, మిగిలిన దాంతో నీవు నీ కుమారులు జీవించండి అని ప్రవక్త చెప్పారు నాన్న. దేవునికి స్తోత్రం. చూసారా ఎంత గొప్ప అద్భుతం జరిగిందో, ఒక్క కొండలో ఉన్నటువంటి నూనె అనేకమైనటువంటి కొండలను నింపింది. ఈ అద్భుతం ఎవరు చేశారు? ఎవరు చేశారు నాన్న? దేవుడు చేశాడు. వాళ్ళు ఎదురు ప్రశ్నించలా, అదేంటయ్యా అప్పు ఉందని వస్తే నువ్వు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తావని అనుకున్నాం మేము, కానీ ఇంకేదో చేస్తాం అనుకున్నాం, కానీ నీవు చెప్పిన మాటను మేము నమ్మాము, మేము నమ్మినటువంటి మా దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ చేశాడు. వాళ్ళు చాలా సంతోషపడి ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ, ఇంటికి వెళ్ళిపోయి ఆ అప్పులు నూనె అమ్మి తన అప్పుని తీర్చింది. తర్వాత తన కుమారులు వారందరూ కూడా జీవించినట్లుగా దేవుని లేఖన భాగాల్లో మనం చూసామన్న. చూసారా ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. మరి దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలని అనుకుంటున్నాం చూడండి, ఇక్కడ చాలా ఒక్క కొండలోనే ఉంది, అక్కడ వెరీ లిటిల్ ఆయిల్ వాళ్ళ ఇంట్లో ఉంది, కానీ లిటిల్ ఈజ్ మచ్ వెన్ గాడ్ ఈజ్ ఇన్ ఇట్. దేవుడు ఆ కొండను దీవించాడు, అందులో ఉన్న నూనెను ఆశీర్వదించిన తర్వాత అది అనేకమైనటువంటి కొండలను నింపడానికి కారణమైందన్నమాట. ఓకే, కాబట్టి మన దగ్గర ఉన్నది కొంచెమే, ఆ కొంచెమే ప్రభువా, నా దగ్గర కొంచెమే ఉంది ప్రభువా, దీన్ని ఏం చేయాలి నాయన, నేను నాకేం అర్థం కావట్లేదు ప్రభువా అని ఆ కొంచాన్ని మనం తీసుకొని దేవుని సన్నిధిలో మనం ఉంచినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఆశీర్వదిస్తాడు. అది లిటిల్, కొంచెమే, చిన్నది, కానీ దాన్ని దేవుడు పెద్దదిగా అనేకమైన వెజల్స్ ని ఫిల్ చేయడానికి దేవుడు అక్కడ వాడుకున్నట్లుగా మనం చూస్తాం అనమాట. దేవుని స్తోత్రం. మరి ఈ లెసన్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో మనం ఒకసారి చూసినట్లయితే, ఒక గొప్ప అద్భుతాన్ని, ఒక సూపర్ న్యాచురల్ ఫేవర్ ని ఆ స్త్రీ ప్రవక్త, దేవుడు ప్రవక్త ఏదైతే చెప్పాడో అదే విషయాన్ని ఆ ప్రవక్త ఆ స్త్రీకి చెప్పారు. దాన్ని బట్టి ఆమె ఒక అసాధారణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని తన జీవితంలో చూడగలిగింది అనమాట. కాబట్టి ఒక 5 స్టెప్స్ ఉన్నాయి, అవి ఏమేంటో ఈ లెసన్ కి మనం ఒకసారి అప్లికేషన్ చేసుకున్నట్లయితే, అన్వయించుకున్నట్లయితే ఒకసారి చూద్దాం ఆ స్టెప్స్ ఏంటో. యు మస్ట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. కాబట్టి మనం దేవునితో అనునిత్యము కూడా సంబంధ బాంధవ్యాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. దేవునితో ఎప్పుడు మనం సహవాసం కలిగి ఉండాలి, నాట్ జస్ట్ ఏ సండే మీటప్, కేవలం ఆదివారం మాత్రమే వచ్చి ప్రభు టాటా ప్రభు, మళ్ళీ సోమవారం నుంచి మండే నుంచి సాటర్డే దాకా ఇక నా ఇష్టం వచ్చినటువంటి మళ్ళీ సండే నీ దగ్గరకు వస్తాను కాదు. సండే దేవుని వద్దకు రావాలి, ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు చూడండి, మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో సండే స్కూల్లో చేరి మీరు చక్కగా దేవుని వాక్యాలు వింటున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, అది ఎవ్రీడే రిలేషన్షిప్ విత్ గాడ్. కాబట్టి తన భర్త దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి శిష్యుడు, తను చనిపోయిన ఆమె మాత్రం తన భర్త దేవునినే ఆశ్రయించింది, ఆ ప్రవక్త దగ్గరికే వచ్చింది. దాన్ని బట్టి ఆ స్త్రీ దేవునితో చక్కని సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉన్నట్లుగా ఈ లెసన్ లో మనం చూస్తా ఉన్నాను.
తన భర్త చనిపోయాడని తన దేవుని ఆమె మర్చిపోలేదు. తన భర్త దేవుని వైపే ఆమె కూడా చూసింది. ఆయనతోనే ఆమె సహవాసం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత చెక్ వాట్స్ ఇన్ యువర్ హౌస్, వాట్ ఇన్ యువర్ హార్ట్. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి మనకి, ఏదన్నా ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య సమస్య ఉంటుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ సమస్య ఏంటో దానిని మనం దేవుని సన్నిధిలో ఉంచి మనం ప్రార్థన చేయాలి. ఈ స్త్రీ ప్రవక్త దగ్గరకు వచ్చింది, వచ్చి ఆ తన సమస్య చెప్పుకుంది. అప్పులు వాడు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాడని చెప్పింది. చెప్పినప్పుడు ఆ ప్రవక్త అడిగారు, నీ ఇంట్లో ఏమున్నది, వాట్స్ ఇన్ యువర్ హౌస్, ఏమున్నదని అడిగినప్పుడు ఆమె చెప్పింది, నా ఇంట్లో ఒక కొండలో నూనె ఉన్నదని చెప్పింది అన్నమాట. మరి మనం కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ దగ్గర ఏముంది, నీకు ఏ సమస్య ఉంది, నీకే బాధ ఉందని దేవుడు అడిగినప్పుడు మనం కూడా మన హృదయంలో ఉన్నటువంటి బాధను, బలహీనతను దాన్ని మనం దేవుని సన్నిధిలో చెప్పుకోవాలన్నమాట. ప్రభువా ఈ సమస్య ఉంది ప్రభువా, మరి నా దగ్గర ఇదే ఉంది ప్రభువా, మరి దీంతో నేను ఎలా వెళ్ళాలి, నేను ఏం చేయగలను అని మనకు ఉన్నదాన్ని, మన పరిస్థితిని మనం దేవుని సన్నిధిలో ఉంచాలన్నమాట. ఓకే, మరి దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు తర్వాత ఏం చేయాలంటే, బీ ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్. మన పరిస్థితిని మనం దేవుని సన్నిధిలో మనం చెప్పుకున్నాం, లేదా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి మనం చెప్పుకున్నాం, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా అని దేవుని సన్నిధిలో మనం చెప్పుకున్నాం. అప్పుడు ఆ పాస్టర్ గారు మనకు చెప్తారు, అమ్మా నువ్వు ఇలా ప్రార్థన చేసుకో, నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని వాక్యం మనకి ఏదైతే చెబుతుందో ఆ వాక్యానికి మనం ఒబీడియంట్ గా ఉండాలి. నువ్వేదో చెప్తావని నేను వచ్చా, నువ్వేంటి ఇట్లా చెప్తున్నావు, నేను అసలు చేయను కూడా చేయను, నాకు అవసరం లేదు, నీ దేవుడు వద్దు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోకూడదు. మనం దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుని వాక్యం ఏదైతే చెప్పారో దానికి మనం ఏం చేయాలంటే ఒబీడియంట్ గా ఉండాలి, విధేయత చూపాలన్నమాట. ఈ స్త్రీ కూడా ఆ ప్రవక్త ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దానికి ఈమె విధేయత చూపించింది అన్నమాట. ఆయన ఏదైతే చేయమని చెప్పారో దాన్ని ఆమె చేసింది, ఆయన చెప్పింది విన్నది, ఆయన ప్రవక్త గారు చెప్పినట్లు చేసింది. ప్రవక్తకు అలా చేయమని దేవుడే చెప్పారు కాబట్టి ఆ ప్రవక్త ఆ స్త్రీకి చెప్పారు, ఆ ప్రవక్త చెప్పిన మాటలకు ఆ స్త్రీ విధేయత చూపింది అన్నమాట. అలాగే దేవుని వాక్యం మనకి ఏదైతే సెలవిస్తుందో దానికి మనం కూడా ఏం చేయాలంటే విధేయత చూపించాలన్నమాట. ఓకే, నెక్స్ట్ షట్ ద డోర్. ప్రవక్త చెప్పారు, ఇంటికి వెళ్ళి నీ తలుపులు మూసేసాయి, మూసేసి దేవుడు చేసేటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారని చెప్పారు. అలాగే చేశారు. ఆ ఆయిల్ అనేకమైనటువంటి కొండలు నింపడానికి కారణమైంది అన్నమాట. అంటే డోంట్ లిజన్ ద ఒపీనియన్ ఆఫ్ అదర్స్. మరి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుందామని వెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు ఎవరైనా వచ్చి ఆ ప్రార్థన లేదు ఏం లేదు ఏం తగ్గుతుంది ఏం కాదు ఒట్టిదే అని ఎవరైనా చెప్పినప్పుడు మనం వాళ్ళ ఒపీనియన్స్ మనం వినకూడదు. దేవుడు మనకి ఏదైతే చేయమని చెప్పాడో దానినే మనం చేయాలన్నమాట. సాతాన్ ఒక్కోసారి నువ్వు వెళ్ళకోకు, చక్కగా ఆడుకో, ఫోన్ తీసుకొని ఇంకేదన్నా ఆడుకో, సండే స్కూల్కి వెళ్ళబాకు అని అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది, కలిగిస్తూ ఉన్నాడు. వాడి డోర్స్ మనం ఏం చేయాలంటే మూసేసేయాలి, వాడి ఆలోచనలు మనం వినకూడదు. దేవుని సన్నిధికి రావాలంటే దేవుడు మనకు చెప్తున్నాడు కాబట్టి దేవుని ఆలోచనే మనం వినాలన్నమాట. ఓకే, ఇతరులు చెప్పేటువంటి ఆలోచనలు మనం, వాళ్ళ ఒపీనియన్లు, వాళ్ళ ఉద్దేశాలకు మనం తలవంచకూడదు అన్నమాట. ఓకే, కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ మనం చేస్తామో, దేవునితో మనం సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మన పరిస్థితిని దేవుని సన్నిధిలో కృమరించుకున్నప్పుడు, దేవుడు ఏదైతే మనకు చేయమని చెప్పారో దానిని మనం విధేయత కలిగి చేసినప్పుడు, ఇతరుల మాటలు వినకుండా దేవుని మాటలు విని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే, దేవుని సన్నిధిలో మనలో ఉన్నటువంటి విశ్వాసం అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఆ యాక్టివేట్ అయ్యి ఏదైతే మనం కావాలని కోరుకుంటున్నామో దేవుడు దాన్ని మనకు ఫేవర్గా జరిగిస్తారు అన్నమాట. అలాగ మనం ఎక్కువగా దేవుణ్ణి ఇంకా విశ్వసించడానికి, దేవుణ్ణి నమ్మడానికి అది సహాయం చేస్తుంది అన్నమాట. మరి ప్రవక్త చెప్పినట్లు ఆ స్త్రీ చేసింది, చేసి దేవుణ్ణి వెతికింది, వెతికి తన జీవితంలో ఒక సూపర్ న్యాచురల్ ఫేవర్ని తను పొందుకుంది, తన అప్పులు తీర్చుకుంది, తన బిడ్డలను కూడా పోషించుకుంది, దేవుని అద్భుత కార్యాన్ని తన కుటుంబంలో చూడగలిగిందన్న. కాబట్టి ఈ విధంగా మనం ప్రతి విషయంలో కూడా మనం దేవుని వైపే మనం చూడాలి. ఎప్పుడు దేవునితో మన వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలి. మన పరిస్థితి ఏదున్నా దానిని మనం దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి, మన పరిస్థితిని చెప్పుకోవాలి, దేవుని మాటలకు మనం విధేయత చూపించాలన్న. అలాగే ఇతరులు చెప్పేటువంటి మాటలను మనం వినకూడదు. దేవుని బిడ్డలు చెప్పే మాటలు అయితే మనం వినాలి, కానీ
అన్యులు మరి దేవుని ఎరగని వారు కొన్ని తప్పుడు సలహాలు ఇచ్చినప్పుడు వాటిని మనం ఎట్టి పరిస్థితిలో కూడా పాటించకూడదు. అలా చేసినప్పుడు మనలో విశ్వాసం ఇంకా అభివృద్ధి చెంది దేవుని అద్భుతమైన శక్తిని మనం పొందుకోవడానికి దేవుడు మనకు అందరికి కూడా సహాయం చేస్తాడు. ఓకే నాన్న, దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. మరి ఈరోజు కంఠత వాక్యం మనం చూద్దాం నాన్న. కంఠత వాక్యం ఫిలిప్పీ పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4:19. అండ్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. ఫిలిప్పీయన్స్ 4:19. సో ఇది నాన్న కంఠత్వాక్యం. అలాగే ఇందాక చూపించినటువంటి ఆ 5 స్టెప్స్ అది హోంవర్క్ లాగా అది రాసురండి. ఇది కంఠత్వాక్యం నేర్చుకుంటున్నాను. ఓకే నాన్న, దేవుని స్తోత్రం. ప్రేయర్ చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, విశ్రేష్టమైన నామను వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు నాయన. మీ సన్నిధిలో నేర్చుకున్నటువంటి వాక్యాలను ప్రభువ ఆ చిన్న బిడ్డలకు నాయన బోధించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. నెట్వర్క్ విషయంలో మీరు కృప చూపినందుకు స్తోత్రం ఉన్నాయన. తండ్రి, మీరు చేసిన షేరింగ్ విషయంలో తమ్ముడి ద్వారా మీరు సహాయం చేసినందుకు కూడా మీకు స్తోత్రాలు తెలిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి ప్రభువ. విన్న వాక్యం మా అందరి హృదయాలను మీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి విషయంలో మీ వైపు చూడటం నేర్పించండి. అన్ని పరిస్థితుల్లో కూడా మీతో సన్నిహిత సహవాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభు. మా హృదయాన్ని విశ్వాసంలో కుమ్మరించుకునేలాగా సహాయం చేయండి. మీకు విధేయత చూపించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మీ మాట వినేవారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. మీ అద్భుతాలను మా జీవితంలో పొందుకొని మీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని అల్పుడు నాయోగుడని మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తెలుస్తూ కార్యక్రమం ఉన్నటువంటి అక్కవాళ్ళందరినీ కూడా మీరు దీవించండి. చిన్న బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనలని మా ప్రభు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచు నామ తండ్రి. ఆమేన్. 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 పిల్లలు ఒక 2 మినిట్స్ ఆగండి. ఓకేనా, మన మధ్యలో జోయల్ అన్నయ్య ఉన్నాడు. జోయల్ అన్నయ్య గిఫ్ట్స్ ఇవ్వాలి, నిన్న ఇవ్వలేకపోయాడు. సో అన్న, ఓవర్ టు యూ. జోయల్, అక్క వినపడుతుంది నాకు ఇప్పుడు? ఓకే. పిల్లలు, మీరు యాక్షన్ సాంగ్స్ చేశారు, దాని తర్వాత హోంవర్క్స్ చూపించారు, దాని తర్వాత ఫైనల్ గా లెసన్ కూడా విన్నారు ఎలీషా గురించి, మళ్ళీ వీడియో గురించి. ఇప్పుడు మనం ముగ్గురికి, నేను ఇప్పుడు ముగ్గురు గిఫ్ట్స్ ఇవ్వాలి, ఇవ్వలేకపోయాను, ఈరోజు ఇస్తాను. ఓకే, ఫస్ట్ నేను నిస్సికి ఇవ్వాలి. నిస్సి, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు యాక్టివిటీ చేసావు కాబట్టి వర్స్ ని బట్టి ఇది నీ గిఫ్ట్. ఇది ఒక ఎల్ఈడి పార్టీ లైట్ ఎల్ఈడి పార్టీ లైట్ ఇది చూడు నిసి, కనపడుతున్నావు? ఇది ఒక రూమ్ లో పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కలర్స్ తో నిండుతుంది. ఓకేనా, ఇది ఎల్ఈడి పార్టీ లైట్ ఇది మీకు. ఓకేనా, నెక్స్ట్ మోనాలిసా నీకు కూడా చూడు, నువ్వు కూడా యాక్టివిటీ బాగా చేసావు. ఇది ఒక పెన్ హోల్డర్ లాగా, పెన్ లేకపోతే స్కేల్స్ ని స్టేషనరీ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టడీ టైంలో. మళ్ళీ ఇది ఒక దీనికి ఒక మోడల్ వచ్చింది, ఇది చూడు మోనాలిసా, ఇది నీకు. ఓకేనా, అండ్ ఫైనల్లీ జేసన్, జోయల్ అండ్ జేసన్ ఉన్నావు కదా, ఇది ఒక జేసన్ నీకు ఇది ఫిడ్జెట్ స్పిన్నర్ నచ్చింద జేసన్? నువ్వు కూడా యాక్టివిటీ బాగా చేసావు. నచ్చిందా? అలానే యాక్టివిటీస్ చేస్తూ ఉండండి, లెసన్స్ వింటూ ఉండండి. ఓకేనా,
ఓకే అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ పిల్లలు వెల్ డన్ ఓకే లాస్ట్ ప్రేయర్కి వెళ్ళిపోదాం పరలోక మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడను గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోక మందున నెరవేరినట్లు భూమి అందరు నెరవేరును గాక మాకు కావాల్సిన అన్న ఆహారం నేను మాకు దయచేయము మా రుణాస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము మమ్మల్ని శోధనలోకి లేక కీడు నుంచి తప్పించము ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి ఆమేన్ Our Father who art in heaven, hallowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For the thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Divina. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడు ఉండి నడిపించును గాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ బై 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 పిల్లలు అక్క ట్రీస్ గురించి యాక్టివిటీ కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి ఓకేనా సాటర్డే రోజు చక్కగా ప్రిపేర్ అవ్వి రండి ఓకే మనం స్టేసీకి ఆర్ఎన్ కి ఇవ్వలేదు జ్యోతి కూడా ఇవ్వలేదు నిన్న అంటే వాళ్ళు రాలేదు అప్పుడు జ్యోతి స్టేసీ సుస్మిత సుస్మిత వచ్చిందా మరి జ్యోతికి ఇవ్వడానికి సుస్మిత రాలేదు అయితే స్టేసీకి ప్రజ్వల ప్రజ్వల చెప్తుంది మరి నేను ఆరన్ ఇవ్వాలి ఉన్నాడా తమ్ముడు ఉన్నాడా హలో హలో ఆరన్ ప్రైజ్ ది లార్డ్ నువ్వు చేసిన యాక్టివిటీకి నేను ఇస్తున్నా నీకు ఇలాంటివి కూడా ఉంటాయి అక్క వైజాగ్ లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు ఇంటికి వైజాగ్ అయినా డాల్ఫిన్ డాల్ఫిన్ వచ్చింది కంగ్రాచులేషన్స్ ఆరన్ We have here also Dolphin Hotel. Oh! okay. నిన్న వీళ్ళు రాలేదు కదా అందుకని ఇవాళ ఇచ్చాము తర్వాత ఇంకా అందరికి వచ్చినట్టు కదా జ్యోతికేమో సుస్మిత రావాలి వచ్చిన తర్వాత ఇద్దాము జ్యోతి అక్క జ్యోతి కనిపించింది కనిపించింది లాస్ట్ ప్రేయర్ లో తెలుగులో చేయొచ్చా మాట్లాడుతుంది ఏంటో హిమజాకి వెళ్ళింది చెప్పొచ్చు